వాళ్ళకి ఇంకా స్క్రీన్స్ ఎక్కువ పడాలి. అసలు నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్న. అసలు బాబు ఆ విజువల్స్ ఏందన్న, పిచ్చిలేసిపోయింది. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్. కుంభేశాడు భయ్యా, ఈసారి పండగ హనుమంతులతో చేసుకుంటారు. పైసా వసూలు మాత్రమే కాదన్నమాట, ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్. హనుమాన్ కాదు, హనుమాన్, హనుమాన్ సినిమా. అసలు మన ఇండియన్ సూపర్ హీరో సినిమా, మన ఇండియన్ మైథలాజికల్ హీరో. మనం చిన్నప్పటి నుంచి ఆయన కథలు వింటూ ఆయన్ని కొలుస్తూ చాలా మోటివేషన్తో పెరిగాము. ఇంట్లో వాళ్ళు చెప్తూ ఆయన మీద సినిమాలు చూస్తూ ఆయన ద్వారా ఒకరికి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది, ఆయన మీద కూడా ఒక సూపర్ హీరో సినిమా తీయచ్చు అని ప్రశాంత్ వర్మ గారు చూపించారు, చూపిస్తామని చెప్పారు, చేశారు, చూపించారు. రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ వర్మ. మనం మార్వెల్ అవెంజర్స్ చూస్తాము, డీసీ బ్యాట్మెన్కి ఎగబడి ఎగబడి వెళ్ళిపోతాము. కానీ సార్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ రాలేకపోయి ఉండొచ్చు ఈ సినిమాకి. లిమిటెడ్ బడ్జెట్లో చాలా ఫెంటాస్టిక్గా తీశారు, చాలా ఫ్యాబులస్గా వచ్చింది సినిమా. మాత్రం సినిమా స్టార్ట్ అయిన క్షణం నుంచి క్లైమాక్స్ వరకు అసలు నాకు బయటికి రాబుద్ది కాలే. ఇంకా నాకు ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ అయితే నా కళ్ళ ముందు ఇంకా అట్లనే ఉంది. అసలు అలా కళ్ళకు కట్టినట్టు అలా కళ్ళు కదపకుండా చూస్తూనే ఉంటాము. ఇంకా క్లైమాక్స్ అయితే వెంట్రుకలు నిక్క పడుచుకుంటాయి సార్, అట్లా ఉంది. నాకున్న ఒకటే ఒక డిసప్పాయింట్మెంట్ ఏదో ఉంది అంటే, అదేం లేదు, ప్రశాంత్ వర్మ గారు హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారు చూపిస్తారు అనుకున్నా కానీ చూపించలే, అదొక సస్పెన్స్ మాత్రం పెట్టారు. బట్ స్టిల్ కొత్త హీరో కాదు సార్, ఆయన చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. మొన్న కూడా అదే అన్నారు ప్రెస్ మీట్లో, సార్ కొత్త హీరో కాదు, చిన్న హీరో కాదు, నటన అంటే ఏంటో తెలిసిన హీరో, నటన అంటే ఏంటో తెలిసిన హీరో. తేజ సజ్జ గారు మీ టాలెంట్కి, మీ టాలెంట్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ జోహార్. ప్రశాంత్ వర్మ గారు మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఖచ్చితంగా మీ రెండో సినిమా 2025లో సెకండ్ పార్ట్ అని చెప్పి రివీల్ కూడా చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్కి ప్రొడ్యూసర్స్ ఇక మీద వస్తారు, ఇస్తారు బడ్జెట్, దీని మించిన సినిమా అవుతుంది సార్. అది మనం ఏం చేయలేము, ఎందుకంటే ఇది చిన్న బడ్జెట్ మూవీ. సో పెద్ద మూవీస్కి కలెక్షన్లు కావాలి అంటే వాళ్ళకి ఫస్ట్ 2 డేస్లో స్క్రీన్లు వచ్చేయాలి. ఒకవేళ మూవీ బాగాలేదని టాక్ వచ్చిందంటే వాళ్ళకి కలెక్షన్లు రావు. సో ఆబ్వియస్లీ ఆ ఫస్ట్ 2 డేస్లో థియేటర్లు తక్కువ ఉంటాయి. ఖచ్చితంగా ఢీ కొడుతుందన్న, ఖచ్చితంగా. గుంటూరు కారం మహేష్ బాబు గారి సినిమాని ఢీ కొట్టే సత్తా హనుమాన్కి వచ్చేసింది, హనుమాన్కి ఉంది. అది హిట్ కొట్టినా ఢీ కొడుతుంది, హిట్ కొట్టకపోయినా ఢీ కొడుతుంది. దీనికి మాత్రం ఖచ్చితంగా స్క్రీన్లు పెరిగి తీరతాయి అన్న, అది మాత్రం గ్యారంటీ. సంక్రాంతి ఫస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్తో స్టార్ట్ అయిపోయింది. హనుమంతుడు టాలీవుడ్కి శుభారంభం చేశాడు. ఇప్పుడు హనుమాన్ మూవీ చూసి వస్తున్నా. అస్సలు నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. అస్సలు బాబు ఆ విజువల్స్ ఏందన్న, మొన్న ఆదిపురి సినిమా చూసాం, అందులో విఎఫ్ఎక్స్ వస్తే చిన్నపిల్లలు కూడా చెప్తారు. కానీ ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అది రియల్ లొకేషన్స్, అసలు ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుందన్న. అసలు నిజంగా ఆ లొకేషన్ ఎక్కడుందిరా బాబు అనిపించింది. అసలు విజువల్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అన్న. నిజంగా ఆదిపురి సినిమా చూసి ఈ సినిమా చూస్తే మాత్రం వాళ్ళు ఏం, అసలు డైరెక్షన్కే సార్ ప్రశాంత్ సార్ ఇర్రగా తీశారు సార్ డైరెక్షన్, మామూలేదు అన్న. డిఓపి అన్న, డిఓపి వర్క్ అయితే మాత్రం వేరే లెవెల్. అసలు ఆ టేకింగ్ కానీ ఆ ఫైట్ సీన్స్లో టేకింగ్, ఆ కెమెరా విజువల్స్ అయితే మాత్రం దిమ్మ తిరిగిపోయింది అన్న, మామూలు లేదు. సబ్జెక్ట్ స్టోరీ అయితే మాత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎక్కడ లాగ్ లేకుండా పర్ఫెక్ట్గా సత్య ఇర్రగా తీశాడు అన్న. సింగిల్ మ్యాన్, సోలో మ్యాన్ పర్ఫార్మెన్స్ అంటే ఇదే అన్న సినిమా. అసలు ఇంకా ఎవరి క్యారెక్టర్లు పక్కన పెట్టినా కూడా అసలు సత్య ఒక్కటే సోలో పర్ఫార్మెన్స్లో. అసలు నిజంగా ఆ హెలికాప్టర్ అన్న, హెలికాప్టర్ సీన్ ఉంటుంది అన్న థియేటర్లో కేకలు మామూలు కదా, అరుపులు అయ్యి బాబోయ్ బాబోయ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. అస్సలు న్యాచురల్గా ఈ లొకేషన్స్ ఎక్కడున్నాయి, ఇంత బాగున్నాయి లొకేషన్స్ అనిపించింది. కానీ అదే అసలు విఎఫ్ఎక్స్ కెమెరా వర్క్ అస్సలు వేరే లెవెల్ అన్న. నిజంగా నాకైతే సినిమా అయితే చాలా బాగా నచ్చింది. ఒక మనీ కోసం నడిస్తే స్టోరీ అంతా కూడా అసలు అది అల్టిమేట్ అనమాట. సబ్జెక్టు కొత్తగా ఉంది, చాలా బాగుంది నిజంగా. సత్యాన్న యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అంది అన్న. చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చి ఈ రేంజ్, పెద్ద ఆర్టిస్టులకి పోటీ ఇచ్చే రేంజ్ కలిపాడు సినిమాకి. ఇప్పుడు హనుమాన్ చిన్న హీరో అని చెప్పి థియేటర్ ఇవ్వలేదు. నేను చెప్తున్నా ఒక్కరోజే గుంటూరు గారు, నెక్స్ట్ డే నుంచి 90% థియేటర్లకి హనుమానే. పిచ్చిలేసిపోయింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో సూపర్ హీరో సినిమా అనుకొని పోయినా కానీ హనుమాన్ని చూపించి పాడుకారు, హనుమాన్ని ప్రశాంత్ వర్మ చూపించింది సినిమాకి. మీరు దేవుణ్ణి గుళ్ళో చూస్తుంటారు, థియేటర్లో చూస్తారు ఈసారి. ఈసారి థియేటర్లో దేవుడి బ్యాక్గ్రౌండ్ అసలు చెప్తున్నాం కదా, దేవుడికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు భయ్య, ఏం చెప్పాను. ఇక దేవుడు వస్తుంటుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు. ఇక నేను అసలు నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా రివ్యూ వెళ్ళేది కానీ సినిమా గూస్ బంప్స్ కాదు కానీ ఇక చెప్తున్నా గుండెల నుంచి వచ్చేస్తుంది. మూవీస్ టూ గుడ్ అంటే టూ గుడ్ భయ్య. ప్రశాంత్ వర్మ వీఆర్ రెడీ, యూ ప్రశాంత్ వర్మ సెట్ అనదర్ 12 మూవీస్ కమ్, వీఆర్ రెడీ. ఎక్సలెంట్, కుంభేశాడు భయ్య. అసలు హనుమాన్ నాకు తెలిసి ఈ 22nd దీనికి ఇది కరెక్ట్గా ఆప్ట్ అవుతుంది భయ్య. అండ్ సెకండ్ పార్ట్కి పర్ఫెక్ట్ ఎస్టాబ్లిష్,
పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్. ఈ మూవీలో సి ఒకటం లేదండి, సి ప్లీజ్ గో ఓపెన్ హార్టెడ్లీ, వెరీ ఎక్సలెంట్ మూవీ. అండ్ యంగ్ డైరెక్టర్ అరే ఆయన చిన్నప్పుడే కుంపేశాడు భయ్య, ఆయన ఇంకా చెప్తున్నాను భయ్య హీఈస్ నెక్స్ట్ లెవెల్. తేజ సజ్జ విల్ బి ఇఫ్ హీ ఇఫ్ హీ ఎస్టాబ్లిష్ లైక్ దిస్ హీ విల్ డెఫినెట్లీ బి నెక్స్ట్ రాక్ స్టార్. మేము అదే వెయిట్ చేసాం భయ్య, అది కొంచెం డిసప్పాయింటెడ్, బట్ ఇట్స్ ఓకే. బట్ ఆయన చిరంజీవి గారు అవసరం లేదు, చాలా అంటే చాలా బాగుంది అసలు ఇలాంటి మూవీ ఇంకా మళ్ళీ రాదేమో అనిపిస్తుంది, చాలా బాగుంది. అసలు హనుమాన్ చూస్తుంటే ఒళ్ళు కక్కరు వచ్చేస్తుంది అండి, చాలా అంటే చాలా బాగుంది. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉందండి, హనుమాన్ బాగుంది, చాలా బాగుంది. అసలు పేరు పెట్టేటందుకు లేదండి, సూపర్ హీరో అంటే సూపర్ హీరో. ఈసారి పండగ హనుమంతులతో చేసుకుంటారు. అంత బడ్జెట్ లో గ్రాఫిక్స్ అట్లా ప్లాన్ చేయడం అంటే ఇట్స్ రియల్లీ ఆసమ్. చాలా ఐ డోంట్ థింక్ ఆదిపురుష్ ఇవన్ వర్త్ ఆఫ్ దిస్ మూవీ, ద బెస్ట్ ఆఫ్ ప్రశాంత్ వర్మ. ఏం చేయను, ఐ సే యూస్ బెటర్ మనీ అండ్ యూస్ బెటర్ సీజీ. డైరెక్షన్ ఇస్ ఆసమ్, యాక్టర్స్ ఆర్ ఆసమ్, సినిమా ఇస్ ఆసమ్. ఐ షుడ్ ఈ మూవీకి ఇంకా స్క్రీన్స్ ఎక్కువ పడాలి. అత్యంత అద్భుతంగా సినిమా ఉంది, సంక్రాంతి హీరోతో వచ్చినట్టుగా ఉంది. ఈ ఒక హీరో ఒక నటన కానీ స్టోరీ కానీ, ఒక ఎవరైతే జోక్స్ కావాలనుకుంటే జోక్స్ కూడా, ఫైట్ కావాలనుకుంటే ఫైటు అద్భుతంగా ఉంది, భక్తి కావాలంటే భక్తి ఉంది. ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ చాలా కష్టపడి తీశారు, వాళ్లకు బజరంగదళ నుండి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సమాజానికి ఇలాంటి సినిమా అవసరం, ఎక్కడ కూడా అశ్లీలతనంతో కానీ ఎక్కడ కూడా హేళనతో లేదు, ఒక భక్తి పేరుతో ఒక స్టోరీ మంచి స్టోరీతో తీయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడాల్సినటువంటి సినిమా, అందరూ చూడండి. ఇలా పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అద్భుతంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమా కొంతమంది కుట్ర బన్ని తక్కువ టాకీసులు ఇవ్వడం జరిగింది. ఈ దుర్మార్గమైనటువంటి చర్య బజరంగదళ నుండి ఖండిస్తూ ఉన్నాము. కొంతమంది ఎక్కువ డబ్బులు పెట్టి చూడలేరు, మల్టీప్లెక్స్లో ఎవరు వచ్చి చూస్తారు కాబట్టి అన్ని టాకీసులు ఇవ్వాల్సిందిగా బజరంగదళ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే వరంగల్లో టాకీస్ ఇచ్చినట్టు ఇచ్చి కొంతమంది బడాబాపులకు అమ్ముడు అయినటువంటి కొంతమంది వ్యక్తులు మళ్ళీ క్యాన్సిల్ చేశారు. ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు సినిమా చూడాలి అని, కాబట్టి నేను సమాజానికి చెప్తా ఉన్నాము ఈ సినిమా చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, రేపు ఆగస్టు 22 నాడు అయోధ్యలో రామమందిరం ప్రతిష్ట ఉంది. ఈ సందర్భంగా ఈ హనుమాన్ మూవీ రావడము సమాజానికి అదృష్టం. ఒక్కటే ఒకటి చెప్తున్నాను బ్రో, హనుమాన్ టీజర్ చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత ఏ విధంగా ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో, ఎంత బజ్ అయితే క్రియేట్ చేసిందో, మూవీ చూసిన తర్వాత డెఫినెట్లీ మీకు వచ్చేసి ఆ ఎక్స్పెక్టేషన్స్కి టచ్ అవుతుంది, అంతకంటే కూడా బాగుంటుంది అనమాట. నేను చెప్తా ఉన్నాను, ఏదో ఫస్ట్ హాఫ్లో లైట్గా స్లో పేస్ నరేషన్ ఉంటుంది కానీ రిమైనింగ్ మూవీ అంతా ఎక్సలెంట్. మనకు హై ఇచ్చే సీన్స్ బ్రో ఒక 5-6 ఉంటాయన్నమాట సీరియస్లీ. క్లైమాక్స్లో అయితే నిజంగానే మనం ఆంజనేయ స్వామిని చూసినట్లు మనకు అనిపిస్తుంది అనమాట. ఆ విధంగా హనుమంతుని చూపించడం కావచ్చు, లేదా క్లైమాక్స్కు ముందు ఒక సీన్ ఉంటుంది. ఇప్పుడు మనకు కార్తికేయ 2 మూవీలో అనుపమ్ ఖేర్ ఎలా కృష్ణుడి గురించి ఎలివేషన్ ఇస్తాడు, ఈ మూవీలో మనకు సముద్ర కనికారు వచ్చేసి ఇంక హనుమంతుడి గురించి ఎలివేషన్ ఇస్తారనమాట. ఆ సీన్కి అయితే నిజంగానే రోమాలు నిక్కపొడుచుకుంటాయి, గూస్ బంప్స్ అంటాం కదా. అలాంటి సీన్స్ 5-6 ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇంటర్వెల్ ముందు ఈ ఫైట్ సీన్ కావచ్చు, లేకపోతే అండర్ వాటర్ సీక్వెన్స్ కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కావచ్చు, ఇలాంటి సీన్స్ వచ్చేసి నిజంగా చాలానే ఉన్నాయి. అండ్ మనకు యా గ్రాఫిక్స్ సీజీ వర్క్ అంతా నేను ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. బిలో 40 క్రోడ్స్ బడ్జెట్లో ఈ విధంగా సీజీ చూపించడం కావచ్చు, ఈ విధంగా విఎఫ్ఎక్స్ అనేది నిజంగా బాగుంది. యా మూవీ వచ్చేసి బ్రో మనకేమి ఒక దేవుడు స్టోరీ అలా ఏం కాదనమాట, వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్తున్న విధంగానే ఇది వచ్చేసి ఒక సూపర్ హీరో మూవీ. చాలా బాగా తీస్తున్నాడు ప్రశాంత్ వర్మ వచ్చేసి. వరలక్ష్మి క్యారెక్టర్ కూడా బాగానే ఉందన్నమాట. మనకు వెన్నెల కిషోర్ని యూజ్ చేసుకున్నారు కానీ అంత ప్రాపర్గా అయితే యూటిలైజ్ చేసుకోలేదు. మూవీకి తేజ సజ్జ, వరలక్ష్మి శరత్ కుమారు, సముద్ర కని గారు అండ్ హీరోయిన్ అనమాట, వీళ్ళ నలుగురు మెయిన్. కామెడీ బాగుంది, కామెడీ మనకు సత్య నుంచి అయితే బాగా జనరేట్ అయింది. ఇంకొకటి, తేజ సజ్జ వచ్చేసి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని, మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, అల్లు అర్జున్ గారిని, వీళ్ళ ఐకానిక్ సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ని అయితే ఇమిటేట్ చేస్తారు. ఆ షాట్ కూడా బాగా వర్కౌట్ అయింది.
తక్కువ థియేటర్లు ఇచ్చినారంటే అది వేరే ఇష్యూ కావచ్చు, కానీ మనకి ఈరోజు వచ్చేసి ఓకే, ఈరోజు నేను చూసేస్తాను, రేపు గుంటూరు కారం నేను చూస్తాను, సో అది ఓకే. బట్ మూవీ గురించి అయితే నిజంగా ఒకటే చెప్తానని బ్రో, అంటే మన మైథాలజీ అనే దానికంటే మనకు వచ్చేసి మన ఇతిహాసాలు, మన హిస్టరీ, ఇప్పుడు ఈ బ్యాట్మ్యాన్లు, సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు ఇవంతా కాదనమాట, మన చరిత్ర గురించి, మన దేవుళ్ళ గురించి మనం తెలుసుకోవడము. సో పిల్లోళ్ళు వచ్చేసి అందరు పిలుచుకొని వచ్చి ఇలాంటి మూవీస్ చూపిస్తే మన చరిత్ర గురించి వాళ్ళు తెలుసుకుంటారు, అండ్ మనోళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారనమాట. చాలా బాగుంది. అండ్ తేజ సజ్జ డైలాగ్ డెలివరీ కూడా అనమాట, లైక్ కొట్టేవాడు సినిమా హీరో అనుకుంటానవా, కాదు సూపర్ హీరో అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. సూపర్ హీరో అంటే శక్తులు ఉండాల్సిన అవసరం లేదు, తన శక్తికి మించి వేరే వాళ్ళకి సహాయం చేస్తే చాలా ఆయన సూపర్ హీరో అని ఇలాంటి డైలాగ్స్ అయితే చెప్పడం జరిగింది. హిందీలో ప్రో ఇప్పుడు చూడండి, కార్తికేయ 2 కంటే బెటర్గా ఉందని నేను చెప్తానన్నమాట మూవీ వచ్చేసి. సో కాబట్టి కార్తికేయ 2కి అంత రిసెప్షన్ వచ్చింది, అండ్ ఈ మూవీకి ఇంకా దానికంటే మంచి రిసెప్షన్ వస్తుంది. దానితో 22nd ఇవన్నీ ఉన్నాయి కదా, అయోధ్య రామ మందిరం కావచ్చు. సో డెఫినెట్లీ నార్త్లో అయితే చాలా అప్రిషియేట్ చేస్తారు. అండ్ ఒకటే బ్రో, గుంటూరు కారం మూవీకి అయితే నిజంగా గట్టి పోటీ ఇచ్చేలాగే ఉంది, ఎందుకంటే హనుమాన్లో కంటెంట్ ఉంది, అండ్ గుంటూరు కారం కూడా ఇంకొక ఫ్యూ అవర్స్లో మనకు తెలిసిపోతుంది. ఓవరాల్గా పెట్టిండే టికెట్కి పైసా వసూలు మాత్రమే కాదనమాట, ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్ దేవుని చూస్తామనే ఫీల్ వస్తుంది. సంక్రాంతికి ఏ సినిమా కూడా వంకిరా దీని ముంగట.